తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శక్తికి మించి శ్రమిస్తారు. ప్రతికూల వాతావరణంలో కూడాను అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులను గ్రహస్థితి సూచిస్తుంది. లక్కీ డ్రాలు, మనీ రొటేషన్స్, స్కీములు దూరంగా ఉండటం శ్రేయదాయకం. ఎందుకంటే ఈ మనీ రొటేషన్ స్కీమ్స్ కానీ ఇలాంటి వాటికి కూడాను లక్కీ డ్రాలు కానీ ఇవన్నీ కూడాను మోసపూరితంగా ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటం అనేది సామాజిక బాధ్యతగా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉండటం వలన తెగించిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చిక్కా కలిగిస్తుంది. విషయ వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవాంతరాలను అధిగమించడానికి గాను చేసేటటువంటి పనులు విజయవంతం అవుతాయి. తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి. దైవానుగ్రహం అన్నంటి రక్షిస్తుంది. పరిశుద్ధ సంభాషణలు, నీలాపనిందలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులువుగా సులభంగా జరిగే వాటిపైన కూడా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించండి. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు ఆశాజనకమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.